వీళ్ళ ముద్దుల చోట నయం అంటాడు కదా సన్యాసి కలవకుండా పెట్టుకున్నాడు ఇదే ధర్మపురి అరవింద్ ఫోన్ ఎత్తడానికి కూడా చుచ్చు పడుతుంది ఇప్పుడు ఇప్పుడున్నాడు అవుతుంది రింగ్ అవుతుంది ఈ సన్యాసి ఇగో ఈ సన్నాసి లిఫ్జెత్తలేడు ధర్మపురి అరవింద్ అనే సన్యాసి నీకు భయం అవుతుందా నీకు భయం అవుతుందా సన్యాసి మరి అసొంటప్పుడు ఎందుకనో అన్న సన్యాసి భారత రాజ్యాంగాన్ని మేమే మారుస్తాం నీ అయ్యా నీ తాత పార్లమెంట్లో కూర్చొని పెన్ను పట్టుకొని రాయలేదు మార్యడానికి లేకపోతే నీ దొడ్లో బర్రెలో గొర్రెలో ఆవులో కాదు ఇష్టం ఉన్నప్పుడు నీకు నచ్చనప్పుడు పోయి అంగట్లో అమ్మకచ్చుకుందానికి లేకపోతే నీ ఇంట్లో గోడకేసిన సున్నమో కాదు నీ ఇష్టం ఉన్నప్పుడు నీ కళ్ళకు నచ్చకపోతే మార్చడానికి భారత రాజ్యాంగం ఎంత అద్భుతమైన స్వేచ్ఛనిచ్చింది తెలుసా నీ భార్య గారు బాబనామా అని తెలిసింది ఇదే నీ మనుస్మృతిలో నువ్వు చచ్చిపోతే నీ భార్యను కూడా అదే పాడ మీద వేసి కాల్చిపడే ఇర్రా అని మనుస్మృతి చెప్తే బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసా సన్యాసి ఆ బిడ్డ బతకాలే ధర్మపూర్ అరవింద్ గారి సత్తే వానికి రోగం వచ్చి సావచ్చు లేదా వానికి యాక్సిడెంట్ అయ్యి సావచ్చు లేదా వానికి ఏది అయి చచ్చిపోవచ్చు కానీ వాడు చచ్చిపోయినలా ఈ బిడ్డను అదే పాడ మీద వేసి అదే కాట్నం మీద వేసి ఎందుకు గాలవాలరా ఆ బిడ్డ పుట్టింది ఇక్కడ ఆ బిడ్డకు జీవితం ఉన్నది భర్త చచ్చిపోతే భార్యను కాల్చకూడదు అది దుర్మార్గం అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పెన్నుతోటి కొట్టిపాడేసాను దీనికి మార్చాలా అసలు ఈ సన్యాసులు భారత రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటాలో నాకు అర్థమైతలేదు ఎందుకంటే మీతో సమానంగా అవకాశాలు కల్పిస్తానులేనా ఈ బండి సంజయ్ కన్నా ఫోన్ చేద్దాము సార్ ఈ బండి సంజయ్ కన్నా ఫోన్ చేస్తే తెలుస్తుందో లేదో ఒకసారి ఈయన కూడా లిఫ్ట్ చేయడు చూద్దాం చేత్తరా లేరా చూద్దాం ఇక